హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బెస్ట్ లోన్ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా లోన్ అప్లికేషన్స్ అనగానే మనకు ఫ్రాడ్ అప్లికేషన్స్ అని చెప్పి ఈ మధ్య చాలా ఎక్కువగా పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది అది యూజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేశాను. అవి టైంకు పే చేయడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం ఇంతవరకు కూడా రాలేదు. ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ నేను పే చేసినట్టు అమౌంట్ కంటే ఎక్కువ అమౌంటే ఇప్పుడు నాకు టాప్అప్ లోన్స్ లాగా, తర్వాత లెవెన్ అప్ లోన్స్ లాగా రావడం జరుగుతుంది. సపోజ్ నేను 20,000 లోన్ తీసుకుని అది రీపేమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు 1,00,000 లోన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మరి ఈ విధంగా మీరు లోన్స్ తీసుకున్నటువంటి ఈ అప్లికేషన్స్ నుంచి ఎక్కువ మొత్తంలోనే మళ్ళీ మీరు ఎక్కువ అమౌంట్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మీకు ఒక జనరల్ అప్లికేషన్ మీకు పరిచయం చేస్తున్నా. ఈ అప్లికేషన్ ద్వారా మీకు 5 లాక్స్ వరకు లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ ఈ అప్లికేషన్ సాలరీడ్ పర్సన్స్ అని చెప్పి చెప్తుంటారు. బట్ మనం చేసింది ఏంటంటే, ఇక్కడ మనం మన శాలరీని కొంచెం లైట్గా ఒక 20 నుంచి 25,000 దాకా మనం ఇక్కడ పెట్టామంటే వాళ్ళు ఈజీగా ప్రొవైడ్ తెచ్చేస్తారు. అది చిన్న మొత్తంలో కావచ్చు, 10,000 20,000 కావచ్చు అనమాట. కానీ వాటిని ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తామో మళ్ళీ వాళ్ళు టైంకి పెంచుకుంటూ పోతారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను అప్లై చేసుకున్నాను, నేను బిజినెస్ పర్సన్. ఫ్రెండ్స్, యాక్చువల్గా నాకు ఇటు శాలరీ అంటే శాలరీ అకౌంట్ అయితే ఏం లేదు, నేను ఇక్కడ జాబ్ చేయట్లేదు. అయినా కూడా నాకు దీంట్లో 20,000 దాకా నాకు శాంక్షన్ చేశారు. సో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నట్టు చాలు, ఆటోమేటిక్గా మీకు కూడా లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా అప్లికేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అప్లికేషన్ నుంచి తెలుసుకోవడానికి ముందు మీ అందరితో చిన్న రిక్వెస్ట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి అలాగే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యున్ లోన్ అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు నా ఛానల్లో మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి మనం ఈరోజు మాట్లాడుకుపోయే అప్లికేషన్ పేరే ఫైబ్, పర్సనల్ లోన్ ఆన్లైన్ యాప్. మరి ఈ అప్లికేషన్ నుంచి ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు, గెట్ అప్ టు 5 లాక్స్ అట్ లో ఇంట్రెస్ట్ రేట్. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో మనకు 5 లక్షల వరకు ప్రొవైడ్ చేసినటువంటి ఏకైక అప్లికేషన్ అనమాట ఇది. మరి ఇక్కడ మనకు సింపుల్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది, పాన్ కార్డు కావాల్సి వస్తుంది. ఇక్కడ మినిమం టేక్ హోమ్ శాలరీ పర్ మంత్ 15K అని కనబడుతుంది అనమాట. సో 15,000 కంటే ఎక్కువ ఎవరైతే శాలరీ అర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఈ లోన్ ప్రొవైడ్ చేస్తుందంటారు. బట్ నాకు వచ్చింది ఫ్రెండ్స్, నాకు 1 రూపాయి కూడా న్యాచురల్గా మనకు శాలరీ అది రాదనమాట. మరి అయినా కూడా నాకు ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది తక్కువ మొత్తంలో ఇస్తారనమాట. అదే మీరు శాలరీ పర్సన్ అంటే ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ 21 ఇయర్స్ అయితే మనకి ఉండాల్సి ఉంటుంది. ఇక యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డు, సో శాలరీ అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనకు ఉండాల్సి ఉంటుంది. మీరు బ్యాంక్ స్టేట్మెంటు ఏదో ఒక ట్రాన్సాక్షన్ చెప్పుడు బ్యాంకులో మనం చేస్తుంటే కదా, సో వాటిని సబ్మిట్ చేసినా సరిపోతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ అప్లికేషన్ నుంచి మనం లోన్ ఎలా పొందాలనేది ఇప్పుడు చూద్దాం. మరి ఎవరైతే ఈ అప్లికేషన్ను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి కొంత రెఫరల్ అమౌంట్ అయితే వస్తుంది, తద్వారా మీకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. మరి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న వెంటనే మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, సో పర్మిషన్స్ ఇచ్చేయండి ఒక్కొక్కటిగా. దాని తర్వాత మనకి ఇక్కడ స్టోరేజ్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, మైక్రోఫోన్ కావచ్చు, ఓకే మీ కాంటాక్ట్స్ ఇవన్నీ అడుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అన్ని యాప్స్ అడిగాయి అనమాట. ఆ విధంగా మీరు వాటన్నింటి పర్మిషన్ ఇచ్చేసినట్టయితే ఈ విధంగా మనకి కొంచెం ఇంట్రడక్షన్ అనేది ప్లే అవుతుంటుంది. సో అదంతా నెక్స్ట్ స్కిప్ చేసుకోవచ్చు. మీరు స్కిప్ చేసిన వెంటనే మీకు మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ లాగిన్ చేసుకోమని అడుగుతుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి, ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి లింక్ చేసుకొని ఉండాలి. ఇదే మన మొబైల్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసేయండి. ఇక దాని తర్వాత మనకి జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ చేసుకోమని అడుగుతుంది, లేదంటే లింక్డ్ ఇన్ అకౌంట్ ఉన్నట్టయితే దాని ద్వారా కూడా లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీమెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నా. యూజ్ చేసుకున్న తర్వాత నా మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్సనల్ ప్రొఫైల్ని మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పర్సనల్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు అంటే హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి, ఇన్స్టంట్ క్యాష్ అని చెప్పి 5 లాక్స్ కనబడుతుంది కదా. సో ఈ 5 లాక్స్ మనం సెలెక్ట్ చేసామంటే కింద మనకు పర్సనల్ డీటెయిల్స్ అని కనబడతాయి. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ని ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కనబడుతుంది అనమాట పర్సనల్ డీటెయిల్స్. సో దీన్ని మనం కంప్లీట్ చేసుకున్న వెంటనే మనం నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేయబడుతుంది. మరి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన పేరు, ఈమెయిల్ ఐడి, తర్వాత వచ్చి మన ఫాదర్ మదర్ నేము, తర్వాత వచ్చి జెండరు, మ్యారిటల్ స్టేటస్, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కనబడుతుంది. ఇవన్నీ యాజ్ యూజువల్గా మనకు తెలిసిన విషయమే ఫ్రెండ్స్. యాజ్ యూజువల్గా మీ యొక్క పాన్ కార్డులో ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంప్లీట్గా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక సెకండ్ స్టెప్ అయితే కనబడుతుంది. సో ఇందులో మీకు ప్రొఫెషన్ అడుగుతుంది అనమాట, మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంట్ అని చెప్పి. సో ఏదైనా పర్లేదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని నేను పెట్టాను ఇక్కడ. మరి కంపెనీ నేమ్ పడుతుంది. కంపెనీ నేమ్ ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే, షాప్ రన్ చేస్తున్నట్టు దాని యొక్క పేరు ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత డిజగ్నేషన్ ఓనర్ అని పెట్టండి. మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ కంపెనీ పేరు, అలాగే మీ యొక్క డిజగ్నేషన్, దాంట్లో ఏ పొజిషన్ మీరు వర్క్ చేస్తున్నారో దాన్ని పెట్టచ్చు. ఆఫీస్ ఏరియా, మీరు ఎక్కడ షాప్ రన్ చేస్తున్నారు, లేదంటే మీ యొక్క ఆఫీస్ ఎక్కడ ఉంది. సో ఆ డేటా మొత్తం కూడా ఇక్కడ పిన్ కోడ్తో సహా ఎంటర్ చేయండి. తర్వాత మంత్లీ శాలరీ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక 20 నుంచి 25,000 మినిమం అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్. బట్ చెప్తున్నా,
సాలరీడ్ పర్సన్స్కి మాత్రమే ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్స్ అడుగుతాయి. నార్మల్ పీపుల్కి అయితే మనకి పెద్దగా ఇన్కమ్ ప్రూఫ్ అయితే ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. మరి తర్వాత చివరిలో మనకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అవుతుంది. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి ఆర్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ చూడండి, నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే దాని తర్వాత థర్డ్ మనకు కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అడుగుతుంది. సో ఇక మీ యొక్క అడ్రస్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, డోర్ నేమ్, స్ట్రీట్, తర్వాత వచ్చి ల్యాండ్ మార్క్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, రెసిడెన్షియల్ టైప్. రెసిడెన్షియల్ టైప్ అంటే ఓనడా, రెంటేడా. సో ఈ విధంగా అడుగుతుంది అనమాట, పేరెంట్స్, ఓనడా, ఈ విధంగా. సో మీ యొక్క ఇల్లు దేనికి సంబంధించింది దానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేయండి. ఇక ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అని కనబడుతుంది అనమాట. సో కింద చూసినట్టే అది కనబడుతుంది. సో ఇప్పుడు మీరు టాప్లో గమనించాలంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక్కడ నాకు 20,000 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు రిజెక్ట్ అయితేంది, దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మెసేజ్ అయితే వచ్చేసింది. సో 20,000 మీకు అప్రూవల్ అయిందని చెప్పి. సో ఫస్ట్ నాకు రిజెక్ట్ ఎందుకైందంటే నేను అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకున్నా కదా, అందుకోసం రిజెక్ట్ చేశారు. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా మళ్ళీ ఒక 20,000 వరకు నాకు అలాట్ చేశారనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ మీకు స్టెప్స్ చూపిస్తాను. కింద కంప్లీట్ కేవైసీ ఆప్షన్ కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారంటే అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆప్షన్స్ కనబడుతుంది అనమాట. మీకు హయ్యర్ లిమిట్స్ కావాలంటే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేయండి అడిగింది. నేనైతే సింపుల్గా నో అని చెప్పాను, నో ఐఎమ్ హ్యాపీ విత్ 20,000 అని చెప్పి తీసుకున్నా. తీసుకున్న వెంటనే మళ్ళీ కంప్లీట్ కేవైసీ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తామంటే ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడతాయి, కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత వచ్చి కేవైసీ వెరిఫికేషను, దాని తర్వాత సెటప్ స్మార్ట్ రీపే. ఈ 3 ఆప్షన్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కన్ఫర్మ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తామంటే, సో బ్యాంక్ డీటెయిల్స్ ఏమంటే విచ్ బ్యాంక్లో మనకు డబ్బులు పడుతున్నాయి, విచ్ బ్యాంక్ ఆర్ యూ రిసీవింగ్ శాలరీ అంటుంది. మనకు శాలరీ అకౌంట్ కాదు కాబట్టి ట్రాన్సాక్షన్ దేంట్లో చేస్తున్నామో అది ప్రొవైడ్ చేస్తాం. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోమంటుంది, ఐఎఫ్ఎస్సి కూడా అడుగుతుంది, కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, అదంతా అయిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ 2 రకాలుగా చేసుకోవచ్చు, వీడియో కేవైసీ, తర్వాత వచ్చి అప్లోడ్ ఫోటోస్ ఆఫ్ ఒరిజినల్ కేవైసీ. ఇక్కడ వీడియో కేవైసీ ప్రిఫర్ చేయలేదు, ఇక్కడ అప్లోడ్ ఆఫ్ ఫోటోస్ ఆఫ్ ఒరిజినల్ కేవైసీ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి, సెల్ఫీ ఒకటి, ఒరిజినల్ పాన్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మనకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా తీసుకుంటుంది. సో నేను ఆధార్ కార్డ్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ సెల్ఫీ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, మ్యూజిక్, ఫోటోస్ వీటన్నిటి మీద, కెమెరా మీద. ఓకే చేసిన వెంటనే చూడండి మనకి ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చిందన్నమాట, అప్రూవ్ అయిందని చెప్పి. 20,000 వరకు అప్రూవ్ అయింది, ప్లస్ 3 AMS వరకు మనం చెల్లించుకోవచ్చని చెప్పి ఆప్షన్ కనబడుతుంది అనమాట. ఇప్పుడైతే దాని గురించి మనం ఇప్పుడు అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫోటో అయితే తీసుకున్నా, క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒరిజినల్ పాన్ కార్డ్ అని అడుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే పాన్ కార్డ్ మనం ఇక్కడ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫోటో తీసుకుని అప్లోడ్ చేస్తామంటే అది ఓకే అయిపోతుంది. చివరిగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి, ఒకటిది అప్లోడ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజి లాకర్. సో డిజి లాకర్ నుంచి మనం ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసుకోవచ్చు, ఓటర్ ఐడి అన్ని కూడా దాచిపెట్టుకుంటాం కదా. సో వాటిని మనం ఇక్కడ రిటైర్ చేసుకోవచ్చు, లేదంటే అప్లోడ్ ఫోటోస్ ఆఫ్ ఒరిజినల్ కేవైసీ. సో మనం ఫోటో తీసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ అయితే నేను ప్రిఫర్ చేశాను. ప్రిఫర్ చేసిన తర్వాత ఐడి టైప్ అడిగింది, ఆధార్ కార్డా, ఓటర్ ఐడినా, పాస్పోర్టా, ఇవన్నీ అడిగింది అనమాట. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను. మరి ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ బ్యాక్ ఫోటోస్ తీసుకోమంటుంది. సో ఫ్రంట్ ఫోటో తీసుకున్నా, తర్వాత వచ్చి బ్యాక్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నా. అంత అయిన తర్వాత ఐడి నెంబర్ అడిగింది. సో ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్ చేశాను ఫ్రెండ్స్. ఇక కేవైసీ వెరిఫికేషన్ కనబడుతుంది కదా, ఇక్కడ మళ్ళీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ హౌస్ నెంబరు, స్ట్రీట్ నేము, ల్యాండ్, సిటీ, స్టేట్, ఏరియా ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్తో సహా సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అప్లోడ్ అయినటువంటి 1 నిమిషం తర్వాత, అంటే 1 or 2 మినిట్స్ టైం తీసుకుంది అప్లోడ్ అవ్వడానికి అవన్నీ కూడా. ఓకే అయిన తర్వాత మళ్ళీ మీకు సెటప్ స్మార్ట్ రీపే ఆప్షన్ కనబడుతుంది. సో ఈ మ్యాండేట్ అనమాట, మరి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్లోకి మీ యొక్క డబ్బులు పడాలి, సో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు ఈ ఆటో డెబిట్ ఆప్షన్ ఎనేబుల్ కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెటప్ స్మార్ట్ రీపే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెటప్ ఆన్లైన్ ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించారంటే డోంట్ హ్యావ్ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని కనబడుతుంది. సపోజ్ మీ వద్ద యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోయినట్టయితే చూడండి ప్రింట్ అండ్ అప్లోడ్ ఫామ్ కనబడుతుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేసి మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ ప్రాసెసింగ్ కనబడుతుంది. ఇప్పుడు మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయాలి, బ్యాంక్ అకౌంటు, తర్వాత వచ్చి పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ టైప్, సేవింగ్స్ అయినా లేదంటే కరెంట్ అయినా పర్లేదు. మళ్ళీ చివరిలో మనకి అథెంటికేషన్ కోసం 2 ఆప్షన్స్ కనబడతాయి, నెట్ బ్యాంకింగ్ ఒకటి, డెబిట్ కార్డ్. సో నెట్ బ్యాంకింగ్ ఉన్నట్టయితే ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, మీరు క్రెడెన్షియల్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బట్ డోంట్ వరీ, అక్కడ ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే వాళ్ళు క్రియేట్ చేయరు, మీ క్రెడెన్షియల్స్ అన్ని వాళ్ళు చెక్ చేసి డిలీట్ చేసేస్తారు. సెకండ్ ఆప్షన్ మనకు డెబిట్ కార్డ్. సో డెబిట్ కార్డ్ ద్వారా అంటే మీ యొక్క ఏటీఎం కార్డు ఉంటుంది కదా, దాని ద్వారా మీరు ఈజీగా అక్కడ వాళ్ళకి అథెంటికేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట.
సో నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేస్తాం అంటే మనకి ఈ విధంగా నాచ్ ఫామ్ అనేది కనబడుతుంది. సో ఈ మ్యాండేట్ ఫామ్ అనమాట. ఒకసారి చూసుకోండి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎప్పుడు ఇచ్చారు, తర్వాత ఎవరు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా చూసిన తర్వాత ప్రొసైడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేయబడుతుంది. సో సెండ్ చేసిన వెంటనే మనకు ఈ మ్యాండేట్ అనేది అంటే స్మార్ట్ ఆటో రీపే ఆప్షన్ ఎనేబుల్ చేయబడుతుంది. సో నేచురల్గా ఇక్కడికైతే స్టాప్ చేసేస్తాను, ఎందుకంటే ఈ 20,000 రూపీస్ నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఈ లోన్ అయితే అవసరం లేదు. మరి ఇదంతా అయిన తర్వాత చివరిలో మళ్ళీ మీకు లోన్ యొక్క డిస్బర్సల్ చేయడానికి ఇక్కడ మొత్తం స్టెప్స్ చూపిస్తుంది అనమాట. ఆఫర్ లెటర్ వస్తుంది, తర్వాత వచ్చి మీకు ఈ డిస్బర్స్ అమౌంట్ చేయడానికి అంటే ఇంట్రెస్ట్ ఎంత, టెన్యూర్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత అనేది నెక్స్ట్ చూపిస్తుంది అనమాట. అవన్నీ మీరు ఓకే చేశారంటే కన్ఫర్మ్ అయిపోయినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ మొత్తం అమౌంట్ 24 అవర్స్ లోపల అదంటే 48 అవర్స్ లోపల డిస్బర్సల్ చేయబడుతుంది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఫైవ్ అప్లికేషన్ యూజ్ చేసుకుని మనం ఈజీగా లోన్ అనేది పొందవచ్చు. సాలరీ పర్సన్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఎవరైనా సరే ఈజీగా లోన్ ఇచ్చేటువంటి అప్లికేషన్ అనమాట. డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ట్రై చేసుకోండి. మరి ఈ అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చినట్టు తెలియడం మర్చిపోకండి. ఇలాంటి లోన్ యాప్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి లోన్ యాప్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే.